బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. అసాంఘిక శక్తులు ఆలయాలపై దాడులు చేస్తూ మత విద్వేషాలు రగిల్చేందుకు కుట్రలు చేస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సర్వమత ప్రార్థన మందిరాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటుంది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధా దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రార్థనా మందిరాల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని మతాల పెద్దలతో సమావేశాలు నిర్వహించి ఆలయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని ఆదేశించారు. అదేవిధంగా అన్ని దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రక్షణ దళాలతో ఆలయ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ అన్ని రిలీజియస్ ప్లేసెస్లో గుడిలో కానీ మాస్క్లో కానీ చర్చ్లో కానీ ఎక్కువ మంది ప్లేసెస్లో కూడా సీసీటీవీ కెమెరాస్ ఫిక్స్ కొన్ని ప్లేసెస్లో అయిపోయిందా, కొన్ని ప్లేసెస్లో వర్క్ ఇన్ ద ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా చూస్తున్నారు దట్ మనకి పోలీస్ కానిస్టేబుల్స్ ప్రతి రిలీజియస్ ప్లేస్కి బీట్ కానిస్టేబుల్స్ విజిట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి వాలంటీర్స్, విలేజ్ వాలంటీర్స్ వాళ్ళు కూడా ఆ లోకల్ విలేజ్లో ఉంటే వాళ్ళు గుడి కానీ చర్చ్ కానీ మాస్క్కి అక్కడే ఒక సెక్యూరిటీ కోసం కానీ ఇన్ఫర్మేషన్స్ వాళ్ళు స్టేషన్స్కి చెప్పడం చేస్తున్నారు. ఇవన్నీ స్టెప్స్ మనకి ఈ ప్రివేలింగ్ సిస్టమ్ని అదేవిధంగా ప్రివేలింగ్ ఎన్వైరన్మెంట్లో కొన్ని మిస్క్రియంట్స్ టెన్షన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్న దీనికి కౌంటర్గా మనం స్టార్ట్ చేయడం జరిగింది. మీ అన్నికి తెలుసు దట్ కొన్ని రోజు ముందుగా హెచ్ఆర్ఎల్ కూడా మన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసి ముందుగా కూడా మనకి ఇది రిలీజియస్ పీస్ కమిటీ మెంబర్స్ మీటింగ్స్ నడుస్తుంది, ఈరోజు కూడా నడుస్తుంది అండ్ కౌన్సిలింగ్ కూడా అవుతుంది. సో కొన్ని మిస్క్రియంట్స్ అన్నెసెసరీగా ఒక పీస్ని డిస్టర్బ్ చేసి ప్రభుత్వంని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దాంట్లో ముఖ్యమైన ఇప్పుడు ఈ సమయంలో పీస్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ఎవరు ఉంటారు? ముఖ్యమైన ఇట్ ఈస్ నౌ ఆల్మోస్ట్ విదౌట్ నేమింగ్ ఇండివిజువల్, బట్ అది క్లియర్గా ఒక కాన్స్పిరసీ లాగా కనపడుతుంది. ఒకే సమయంలో ఈ టైప్గా టెన్షన్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఒకేలాగా ఐడియాలజీ వాళ్ళు ఎలా పాసిబిలిటీ ఉన్నా ఈ జిల్లాలో కానీ అదర్ జిల్లాలో కూడా మీరు చూసుకో, ఇంకా చిన్న టెంపుల్లో గుడి థెఫ్ట్ కూడా అవుతుంది, అప్పుడు కూడా వాళ్ళు దీన్ని మిస్ఇన్ఫార్మ్ చేసి పబ్లిక్ని మిస్గైడ్ చేసి పీస్ అండ్ ట్రాంక్విలిటీ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ఎన్వైరన్మెంట్ని డిస్టర్బ్ చేసింది వాళ్ళు, మీ అన్నికి తెలుసు. లాస్ట్ టైం మనకి హెచ్ఎల్ కేసులో కూడా ఆ పర్సన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఐసోలేటెడ్ ఈవెంట్స్ని కనెక్ట్ చేసి ఒక సిస్టమేటిక్ వేలో ప్రభుత్వాన్ని ఏమైనా ప్రకారం ఒక కాన్స్పిరసీతో వాళ్ళని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ మిస్క్రియంట్స్. దీనికోసం మనకి ఆల్రెడీ ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేశాం. ఈ ట్రబుల్ మాంగర్స్లో అన్ని పార్టీ వాళ్ళు ఉన్న అపోజిషన్ పార్టీలో ఎవరైనా ఉంటా వాళ్ళు కూడా ఉంటున్నారు.